థర్టీన్ టు 29 ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొద్దిగా విషయాలు చెప్తాను. యూత్ యాక్చువల్గా రాత్రిపూట మొబైల్ చూడడం వల్ల, మీరు రోజంతా మొబైల్ చూసినా మీకు ఏ ప్రాబ్లం వస్తుందో రాదా నేను అవన్నీ చెప్పను. రాత్రిపూట మొబైల్ చూడడం వల్ల ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఆ బ్లూ లైట్ మీ కళ్ళ మీద పడుతూ ఉంటుందో అక్కడ ఏం జరుగుతుందంటే, బ్రెయిన్లో నిద్ర రావడానికి మెలటోనిన్ అని చెప్పి ఒక ఎంజైమ్ ఉంటుంది, అది బ్రెయిన్లో నుంచి రిలీజ్ అయితేనే మనకి నిద్ర వస్తుంది. అది రిలీజ్ అవ్వకపోతే నిద్ర రెడ్యూసింగ్ అయిపో అంటే రెడ్యూస్ ఆ రేట్ ఎలా పడిపోతూ ఉంటుంది అంటే నిద్ర రావడం ఆగిపోతూ ఉంటుంది. ఆ మెలటోనిన్ అనేది బికాస్ ఆఫ్ దిస్ బ్లూ లైట్ ఆ మెలటోనిన్ పడిపోతుంది. ఈరోజు చాలా మందికి నిద్ర రావట్లేదంటే ఎందుకు నిద్ర రావట్లేదు మీకు ఐడియా లేకపోతే మాత్రం సైంటిఫిక్ రీజన్ ఇది, ఫస్ట్ థింగ్. రెండోది, బాగా మరుగుతున్న నూనెలో చేయి పెట్టి బాగా కాలిపోయి చర్మం అంతా బయట ఊడొచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నూనెలో చేయి పెట్టాను బాగా కాలిపోయింది ఏం చేయమంటారని అడిగారనుకో, ఫస్ట్ ఆయన అడుగుతాడు, బాబు చెయ్యి ఎలా పెట్టావు ఎందుకు కాలిందంటే బాగా నూనె కాలుతుంటే వెళ్ళి చేయి పెట్టాను సార్ కావాలని, ఏం జరుగుతుందో చూద్దామనని. అంత పిచ్చి ఆలోచనలు ఎవరైనా చేస్తారు? నూనెలో చేయి పెడితే అప్పుడే ఇన్స్టెంట్గా రిజల్ట్ వస్తుంది కాబట్టి మనం చెయ్యం ఆ పని. మనకి ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చే పనులు ఏవి మనం చేయం, భయపెట్టే పనులు. అంటే పాయిజన్ తింటే అప్పుడే చనిపోతామని చెప్పి ఇప్పుడు పాయిజన్ జోలికి కూడా వెళ్ళాం. ఈరోజు మీరు మొబైల్ వాడడం కూడా ఒక స్లో పాయిజన్ లాంటిది. అది ఇప్పుడు ఎక్కడ ఎఫెక్ట్ చేస్తుందంటే మీ బ్రెయిన్ని, మీ కాన్సన్ట్రేషన్ని, మీ ఫోకస్ని, మీ త్రూఅవుట్ ద డేలో మీ ఎనర్జీని మొత్తం తగ్గించేస్తుంది, ఫస్ట్ థింగ్. రెండోది, పేరెంట్స్కి మీ పిల్లలకి మంచి స్కూల్ ఇవ్వాలనుకుంటారు, మంచి ఎన్వైర్న్మెంట్ ఇవ్వాలనుకుంటారు, మంచి బట్టలు కుట్టించాలనుకుంటారు, మంచి సొసైటీలో బతికేలాగా చేయాలనుకుంటారు. కానీ నాకు అర్థం కాని విషయం, అంత గొప్పగా చూసుకునే మీ పిల్లల యొక్క బ్రెయిన్ని నాశనం చేసే రైట్ మీకు ఎక్కడుందండి? సార్ మేము ఎక్కడ నాశనం చేస్తున్నాం అంటే సీరియస్గా జరిగేది ఇదేనండి. ఎందుకంటే బెడ్రూమ్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ ఛాలెంజ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, బిఫోర్ గెటింగ్ ఇన్ టు బెడ్రూమ్ మేక్ ష్యూర్ దట్ మీ ఫోన్ తీసుకెళ్ళి బయటపెట్టి నిద్రకంట 1 hour బిఫోర్, లేచాక 1 hour ఆఫ్టర్ మీరు కనుక ఫోన్ తాక్కుండా ఉంటే ఒక్కసారి ఒక 1 week పాటు ఈ ఛాలెంజ్ తీసుకొని 1 week ఆ యాక్టివిటీ ఒకసారి చేస్తుండండి. మీ బ్రెయిన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మామూలుగా పనిచేసే దానికంటే మినిమం 0.1% పెరగడం మొదలు పెడుతుంది. అర్థమవుతుందా? ఈ రోజు నుంచి లాస్ట్ 1 month నుంచి నేను అప్లై చేస్తున్నాను. బెడ్రూమ్కి వెళ్ళే 1 hour బిఫోర్ నేను ఫోన్ బయట పెట్టేసి నేను హ్యాపీగా వెళ్ళి రిలాక్స్ అవుతూ పుస్తకాలు చదువుతూ పడుకుంటాను, లేకుంటే నార్మల్గా మా ఫ్యామిలీతో మాట్లాడుకుంటూ పడుకుంటుంటే మైండ్ చాలా రిలాక్స్ అయ్యి హ్యాపీగా పడుకొని మార్నింగ్ లేవగానే ఆ ఫోన్ తీసి ఏ నోటిఫికేషన్లు వచ్చాయి ఇవన్నీ చూడకుండా నేను రిలాక్స్ అయ్యి ఫస్ట్ అది మెడిటేషన్ అవ్వచ్చు, లేకుంటే నా మైండ్ రిలాక్సేషన్ కూర్చొని దాని తర్వాత 1 hour తర్వాత ఫోన్ పట్టుకుంటే ఐవ్ సీన్ ఎ ట్రమెండస్ చేంజ్ ఇన్ మై సెల్ఫ్. ఈరోజు నుంచి హ్యాష్ పెట్టి నో మొబైల్ ఇన్ టు ద బెడ్రూమ్. ఎంతమంది ఈ ఛాలెంజ్ తీసుకొని, సార్ నేను మొబైల్ నేను వాడుకుంటాను కానీ నేను దాని స్లేవ్ను కాదని మీ మీద మీకు గట్స్ ఉంటే మాత్రం జస్ట్ ట్రై టు అప్లై దిస్. సరే ఇది నేను గట్స్తో ఏదో ఛాలెంజ్ కోసం నేను చెప్పట్లేదు, కానీ రాబోయే తరాల్లో ఈ బ్రెయిన్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు మీరు చూసే ప్రతి ఇన్వెన్షన్స్ కూడా ఒక మనిషి లైఫ్ దేని మీద డిపెండ్ ఉంటుందంటే ఈ ఆలోచనల మీద. కానీ ఆ మొబైల్ ఈ ఆలోచనలు చంపేస్తుందని అందరూ అంటుంటే, కానీ రాత్రి పడుకునే ముందు ఆ మొబైల్ ఇంకా ఎఫెక్ట్ భయంకరంగా పెంచుతుందని చెప్పి ఈ హ్యాష్ నో మొబైల్ ఇన్ టు ద బెడ్రూమ్. సో ఒకవేళ మీరు కనుక చేయాలనుకుంటే మీతో పాటు 5 దీంట్లో ట్యాగ్ చేయండి. నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్ 5 దీంట్లో ట్యాగ్ చేస్తాను. ఎంతమంది ఛాలెంజ్ ఇప్పుడు రెడీగా తీసుకునేది అనుకున్నారు చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్ సీ ఎ ట్రమెండస్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో, బికాస్ ఆలోచనలే మీ లైఫ్ని డిజైన్ చేస్తుంటాయి. అలాంటి బ్రెయిన్ని ఎంత బాగా పనిచేపిస్తే మీ లైఫ్ అంత బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.